రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తన పార్టీ కార్యాలయం వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రజాస్వామ్యంలో రాష్ట్ర అధినేతకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలనే చిత్తశుద్ది ఉంటే వాటిని అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు అతని తనయుడు జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అతని కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అందరికీ కూడా అది ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ దివంగత నేతకు ఆయన ఒకసారి స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నా. రాజకీయాల్లో ఉన్నవారు వారిని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. ఒకసారి ఒక మాట ఇస్తే ఆ మాట తప్పకూడదు అనేది, మడమ తప్పకూడదు అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రాథమిక శాఖ రాజకీయాలు. అంతేకాకుండా సామాన్య మానవుడికి మనుగడకు అవసరమైనటువంటి విద్యా వైద్యం, ఈ రాష్ట్రంలో 67% ఉన్నటువంటి వ్యవసాయదారులకు మరి బడ్జెట్ కేటాయింపులో కానీ ఫారంలో కానీ వారు చూసిన రీతి మరి మరుపులేని కదా. ఇతర అందరికీ పాలనా విధానానికి మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ వారి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా అది. అంటే రాజకీయాల్లో ఉన్న వచ్చి ఉన్నత పదవుల్లో ఉన్నవారు చేయాలనే సంకల్పం ఉండాలి తప్ప నిధులు పెద్దగా ఆటంకం కలిగించవు అనేది చెప్పడానికి నిరూపించినటువంటి అభిప్రాయం నా ఖర్చులు మరి ఒక్కసారి ఆ దక్షతకు ఆదిమైన ఆ దక్షతకి ఆది పురుషులు ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు.